एसनोफिल काउंट. नाउ लेट अस डिस्कस व्हाट आर एसनोफिल्स. एसनोफिल्स आर ए काइंड ऑफ व्हाइट ब्लड सेल्स दैट हेल्प्स फाइट डिसीजेस. द एग्जैक्ट रोल ऑफ एसनोफिल्स इन योर बॉडी इजंट क्लियर, बट दे आर यूजुअली लिंक्ड विद द एलर्जिक डिसीजेस एंड सर्टेन इन्फेक्शंस. Eosinophils thought to do two important things in your immune system. They are recognizing the infections and boost inflammation, which can help you fight off a disease. What are eosinophils? Eosinophils ante enti? మనకు తెలుసు డబ్ల్యూబీసీలు 5 రకాలు, ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ మరియు మోనోసైట్స్. సో ఎసినోఫిల్స్ అనేటువంటివి డబ్ల్యూబీసీలో ఒక రకమైనటువంటి కణాలు. వీటి యొక్క పాత్ర అనేటువంటిది ఖచ్చితంగా తెలియదు, కానీ అవి అలర్జిక్ డిసీజెస్లో ఇన్ఫెక్షన్లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఎసినోఫిల్స్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ను రికగ్నైజ్ చేస్తాయి, అంటే గుర్తిస్తాయి. అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ను బూస్ట్ చేసి ఆ సంబంధిత పరాన్నజీవి వల్ల కలిగేటువంటి వ్యాధిని ఎదుర్కొంటాయి. నార్మల్ వాల్యూస్ ఆఫ్ ఎసినోఫిల్స్. ఎసినోఫిల్స్ కాన్స్టిట్యూట్ 1-5% ఆఫ్ టోటల్ డబ్ల్యూబీసీ. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ normal value is 40 to 440 eosinophils per microliter of blood. More than 500 eosinophils per microliter of blood is called eosinophilia. Significant low eosinophil count is called an eosinopenia. So normal values of eosinophils chuste mottam WBC lo ivi 1-5% ఉంటాయి. ఇక అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క నార్మల్ వాల్యూ 40 to 440 ఎసినోఫిల్స్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్. ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 500 కన్నా ఎక్కువగా, పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్లో 500 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని, ఆ స్థితిని ఎసినోఫీలియా అని, మరియు చాలా తక్కువ సంఖ్యలో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య నమోదైతే ఆ స్థితిని ఎసినోపీనియా అని అంటారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎసినోఫిల్ కౌంట్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్, ద ఎసినోఫీలియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. మైల్డ్ ఎసినోఫీలియా, ఇట్స్ కౌంట్ ఈజ్ ఫ్రమ్ 500 to 1500 సెల్స్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్. Moderate eosinophilia, 1500 cells to 5000 cells per microliter of blood. The next and third one is severe eosinophilia. If number of eosinophils more than 5000 per microliter of blood, then it is called as severe eosinophilia. In this condition, the body and body's organs, tissues are mostly affected. Eosinophilia ను మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది మైల్డ్ ఎసినోఫీలియా. దీంట్లో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 550 to 1500 సెల్స్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్గా ఉంటుంది. ఇది ఆస్తమాలో, ఎలర్జిక్ రైనైటిస్లో, ఎసినోఫిలిక్ యూసెఫేగైటిస్, అటోపిక్ డర్మటైటిస్ ఆర్ డ్రగ్ ఎలర్జీలో ఇది మనకు కనిపిస్తుంది. మోడరేట్ ఎసినోఫీలియా, దీనిలో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 1500 to 5000 సెల్స్ పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్గా ఉంటుంది. ఇది అలర్జిక్ బ్రాంకో పల్మనరీ ఆస్పర్జిల్లోసిస్ అనే వ్యాధిలో మనకు ఈ మోడరేట్ ఎసినోఫీలియా అనేటువంటిది కనిపిస్తుంది. సివియర్ ఎసినోఫీలియా, దీంట్లో ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య 5000 సెల్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది పర్ మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్.
ఇది ముఖ్యంగా క్రానిక్ ఎస్నోఫిలిక్ నిమోనియాలో, క్రానిక్ సైనసైటిస్లో మరియు కొన్ని రకాలైనటువంటి డ్రగ్ ఎలర్జీస్లో కూడా మనకు ఈ సివియర్ ఎస్నోఫీలియా అనేటువంటిది ఉంటుంది. రీజన్స్ ఫర్ ఎస్నోఫీలియా. ఎస్నోఫీలియాకు కారణాలు అలర్జీ, ఆస్తమా, హే ఫీవర్, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ట్యూమర్స్ ఫార్మేషన్, HIV ఇన్ఫెక్షన్, కుషింగ్స్ సిండ్రోమ్, హైపర్ ఎస్నోఫిలిక్ సిండ్రోమ్. నౌ లెట్ అస్ డిస్కస్ ది రీజన్స్ ఫర్ ఎస్నోఫీలియా వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ ఎలర్జీ. ద డ్యామేజింగ్ ఇమ్యూన్ రెస్పాన్స్ బై ది బాడీ టు ఏ సబ్స్టెన్స్, ఎస్పెషల్లీ ఏ పార్టిక్యులర్ ఫుడ్, పోలెన్ గ్రెయిన్స్ ఆర్ డస్ట్ పార్టికల్స్ టు విచ్ ఇట్ హ్యాస్ బికమ్ హైపర్ సెన్సిటివ్. The body shows the hypersensitive reactions to these particles. Eosinophilia ku gala karanalanu manam ippudu okokka dani gurinchi telusukundam. Modatidi allergy. Ahara padarthalu gaani, uppur reinulu gaani, dummu duli reinulu gaani mana shariram paina padappudu mana shariramu vaatiki హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ను చూపుతుంది. ఈ విధమైన హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ని చూపడం వల్ల ఆ రేణువులు ఉన్నటువంటి ప్రదేశంలో చర్మం అనేటువంటిది ఎర్రగా మారి ఒక ర్యాష్ లాగా కనిపిస్తుంది. సో దీన్నే మనం ఎలర్జీ అని అంటాము. ఆస్తమా, ఏ కండిషన్ ఇన్ విచ్ A person's airways become inflamed, narrowed, and swelled and produce extra mucus, which makes it difficult to breathe. Asthma, ledha deenine ubbasam vyadhi ani kuda antaru. Eosinophils yokka sankhya ekkuvadam valla mukhyanga oopirtitullo vayu nalalu anetvantivi vaapu chendutayi. ఇలా వాపు రావడం వల్ల వాయువుల రవాణాకు అవసరమయ్యేటువంటి స్పేస్ అనేటువంటి తక్కువ అవుతుంది. అంటే వాయునాళాలు న్యారో అవుతాయి. అదేవిధంగా ఎక్స్ట్రా మ్యూకస్ అనేటువంటిది తయారవుతుంది. ఫలితంగా గాలి తీసుకోవడానికి, వదలడానికి ఇబ్బందిగా మారుతుంది. సో దీనినే మనం ఆస్తమా లేదా ఉబ్బస వ్యాధి అని అంటాము. హే ఫీవర్ ఆర్ అలర్జిక్ రైనైటిస్. ఇట్ ఈస్ అన్ అలర్జిక్ రెస్పాన్స్ కన్సిస్టింగ్ ఇచ్చీ, వాటరీ ఐస్, స్నీజింగ్ అండ్ అదర్ సిమిలర్ సిమ్టమ్స్. దిస్ మే అక్కర్ సీజనల్లీ ఆర్ ఇయర్ అరౌండ్. హే ఫీవర్ లేదా దీనినే అలర్జిక్ రైనైటిస్ అని కూడా అంటారు. దీంట్లో ఈ వ్యాధిలో మనకు ముఖ్యంగా కళ్ళ నుండి అదే పనిగా నీళ్లు కారడము మరియు కళ్ళు దురదగా ఉండడము, ముక్కు కారడము మొదలగు లక్షణాలు అనేటువంటివి కనిపిస్తాయి. సో ఇది సీజనల్గా లేదా మొత్తము ఇయర్ రౌండ్గా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ టాక్సికేరియాసిస్, స్ట్రాంగైలైడియాసిస్, ఆస్కారియాసిస్, ఫైలేరియాసిస్ కెన్ ఇంక్రీజ్ ఎస్నోఫిల్ కౌంట్. కొన్ని రకాల పరాన్నజీవుల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎస్నోఫీలియాను మనము గుర్తించవచ్చు. ముఖ్యంగా టాక్సికేరియాసిస్, స్ట్రాంగైలైడియాసిస్, ఆస్కారియాసిస్ మరియు ఫైలేరియాసిస్. దీన్నే మనం బోధకాలు అని కూడా అంటాం కదా. సో ఈ వ్యాధులలో ఎస్నోఫిల్ యొక్క కౌంట్ అనేటువంటిది పెరుగుతుంది. సమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో లీడ్ టు ఎస్నోఫీలియా. సమ్ ఆఫ్ ది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కోక్సిడియోసిస్,
ఆస్పర్జిల్లోసిస్. కొన్ని రకాల శిలీంధ్రాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎస్నోఫీలియా అనేటువంటిది వస్తుంది. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినటువంటి కాక్సిడియోసిస్, ఆస్పర్జిల్లోసిస్లో ఈ ఎస్నోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఈజ్ ఏ కండిషన్ ఇన్ విచ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ మిస్టేకన్లీ అటాక్స్ యువర్ ఓన్ బాడీ సిస్టమ్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ విచ్ కోజ్ ఎస్నోఫీలియా ఆర్ సిస్టమిక్ లూపస్ ఎరిథమటోసిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులలో ఎస్నోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటిది? మన రోగ నిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చిన పరాన్నజీవులను ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది, కానీ మన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరాన్ని అటాక్ చేసి డ్యామేజ్ చేసే దాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, దీని గురించి మనము ఎలిఈ కణము పరీక్షలో తెలుసుకుంటాం. ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనిలో ఎస్నోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాపు వ్యాధి, దీంట్లో కూడా ఎస్నోఫిల్స్ యొక్క సంఖ్య అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ట్యూమర్స్ ఫార్మ్డ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ ఆల్సో ఇండ్యూస్ ది ఎస్నోఫీలియా. ట్యూమర్స్ లేదా కణితలు మన శరీరంలో ఏర్పడ్డటువంటి ఈ నిర్మాణాలు ఎస్నోఫీలియాకు దారితీసే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి, ఉమెన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో లీడ్ టు ది ఎస్నోఫీలియా. వి ఆల్రెడీ నో దట్ హెచ్ఐవి కాజెస్ ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి వైరస్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఎస్నోఫీలియా అనేటువంటిది ఏర్పడుతుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్, దీనివల్ల వచ్చే వ్యాధి ఎయిడ్స్, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. కుషింగ్ సిండ్రోమ్, ఇన్ దిస్ కుషింగ్ సిండ్రోమ్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్ ది ఎస్నోఫీలియా. కుషింగ్ సిండ్రోమ్ ఈజ్ డ్యూ టు ది ఎక్సెసివ్ సీక్రిషన్ ఆఫ్ కార్టిసాల్ హార్మోన్ ఫ్రమ్ అడ్రినల్ గ్లాండ్స్. ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ కుషింగ్ సిండ్రోమ్ ఆర్ ఫ్యాట్ ప్యాడ్స్, ఆల్సో కాల్డ్ బఫెల్లో లంప్స్, థిన్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, పెండ్యులస్ అబ్డోమిన్. కుషింగ్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధిలో కూడా ఎస్నోఫీలియా అనేటువంటిది గుర్తించవచ్చు. ఈ కుషింగ్ సిండ్రోమ్ అనేటువంటిది అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కార్టిసాల్ అనేటువంటి హార్మోను ఎక్కువ మోతాదులో స్రవించడం వల్ల వస్తుంది. కుషింగ్ సిండ్రోమ్ యొక్క ముఖ్య లక్షణాలు బఫెల్లో ఆర్మ్స్, థిన్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, పెండ్యులస్ అబ్డోమిన్. ఇన్ హైపర్ ఎస్నోఫిలిక్ సిండ్రోమ్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్ ది ఎస్నోఫీలియా. ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్ ఆర్ స్కిన్ ర్యాషెస్, కాఫ్, ఫీవర్, ఫ్యాటిగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, మౌత్ సోర్స్, డిజీనెస్ ఎక్సెట్రా. హైపర్ ఎస్నోఫిలిక్ సిండ్రోమ్, ఈ వ్యాధిలో ఎస్నోఫిల్స్ యొక్క సంఖ్య 5000 సెల్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి ఒక మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్లో. ఈ వ్యాధి యొక్క లక్షణాలు చర్మం పైన దద్దుర్లు, విపరీతమైన దగ్గు, జ్వరము, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటిలో అల్సర్సు. ఈ వ్యాధి పట్ల మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. సో కాబట్టి వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి ఈ వ్యాధి పట్ల మనము అప్రమత్తంగా ఉండి ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవాలి.
Now, let us see the reasons for eosinophilia. Eosinophilia means the number of eosinophils is less than the normal range. The reasons for eosinophilia are stress, use of steroids, alcohol intoxication, burns, and injuries. Eosinophilia ko gala karanalanu telusukundam. Eosinophilia ante eosinophils yokka sankhya sadharanam kanna takkuvaga unte danni eosinophilia antam. Karanalu stress, steroids yokka upayogamu, madhyanni sevinchadamu, kalina gayalu mariyu itara gayalu. Stress can lead to eosinophilia. It is concluded that the mental stress associated with a significant fall in the eosinophil count. Manasika andolana eosinophils yokka sankhya taggadaniki dohadam cheyavachu. Kabatti manasika prashantata anetuvantidi chala avasaram. Alcohol intoxication. Individuals with a history of alcohol abuse or associated with eosinophilia. Madhyapana banisalalo ante viparitanga madhyanni sevinchetuvanti vyaktulalo eosinophils yokka sankhya anetuvantidi taggipothundi. Kabatti madhyaniki duranga undali. Steroids. Therapeutic doses of steroids frequently induce eosinophilia. కొన్ని రకాలైనటువంటి వ్యాధులను తగ్గించడానికి మనము ఇంజెక్షన్ రూపంలో స్టిరాయిడ్స్ తీసుకుంటాము. ఈ స్టిరాయిడ్స్ ఒక్కొక్కసారి ఎస్నోఫిల్ యొక్క కౌంటును తగ్గించడానికి దోహదం చేస్తాయి. నౌ లెట్ us see the actual procedure of absolute eosinophil count. Principle: the blood is diluted with a special diluting fluid which removes red cells and stains the eosinophils red. These cells are then counted under low power, that is 10x, in known volume of fluid by using Neubauer counting chamber. Sutramu: రక్తం అనేటువంటిది విలీన ద్రవంతో విలీనపరుచుకోవాలి. ఇలా చేసినప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవుతాయి. ఎసినోఫిల్స్కి ఎరుపు రంగు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎసినోఫిల్స్ను లో పవర్ ఆబ్జెక్టివ్తో న్యూబార్ ఛాంబర్లో ఉన్నటువంటివి మనము లెక్కించాలి. రిక్వైర్మెంట్స్: మైక్రోస్కోప్, న్యూబార్ ఛాంబర్, WBC pipette, cover slip, special diluting fluid. It is prepared as follows: Haloeosin 0.5 grams, 95% phenol 0.5 ml, formalin 0.5 ml, distilled water 100 ml. ఈ పరీక్ష చేయడానికి కావలసిన పరికరాలు మరియు పదార్థాలు: సూక్ష్మదర్శిని, న్యూబార్ కౌంటింగ్ ఛాంబర్, డబ్ల్యూబీసీ పిప్పెటు, కవర్ స్లిప్, ప్రత్యేక విలీన ద్రవము. ఈ ప్రత్యేక విలీన ద్రవాన్ని ఈ క్రింది వాటిని కలిపి తయారు చేస్తారు: ఎల్లోయోసిన్ 0.5 grams, 95% ఫినాల్ 0.5 ml, ఫార్మలిన్ 0.5 ml, డిస్టిల్ వాటర్ 100 ml. ప్రొసీజర్: సక్ బ్లడ్ అప్ టు 0.1 mark in a WBC pipette and dilute up to 11 mark with diluting fluid. Gently rotate the pipette by keeping in between the two hands. Discard first 2-3 drops of fluid. Clean both Neubauer counting chamber and cover slip with a tissue paper. Place the cover slip on Neubauer counting chamber and charge the counting chamber with a fluid in the WBC pipette.
allow it to stand for a few minutes so that the cells settle down. Place the Nubar chamber on the microscopic stage and count the cells, observing through low power objective of microscope in all 9 squares of Nubar chamber. చేయు విధానము డబ్ల్యూబీసీ పిపెట్లో 0.5 గుర్తు వరకు రక్తాన్ని 11 గుర్తు వరకు విలీన ద్రవాన్ని తీసుకోవాలి. తర్వాత డబ్ల్యూబీసీ పిపెట్ను రెండు చేతుల మధ్య పెట్టి అటు ఇటు తిప్పి రక్తాన్ని మరియు విలీన ద్రవాన్ని పూర్తిగా కలిసేటట్టుగా తిప్పాలి. న్యూబార్ చాంబర్ను కవర్ స్లిప్ను టిష్యూ పేపర్తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత న్యూబార్ చాంబర్ను సమతలమైనటువంటి ప్రదేశంలో ఉంచి దానిపై కవర్ స్లిప్ను ఉంచాలి. డబ్ల్యూబీసీ పిపెట్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ను కవర్ స్లిప్ అంచుగుండా న్యూబార్ చాంబర్లో లోడ్ చేయాలి. తర్వాత న్యూబార్ చాంబర్ను టిష్యూ పేపర్ ఉంచిన పెట్టి డిష్లో 2-3 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఈ సమయంలో కణాలు సెటిల్ అవుతాయి. తర్వాత న్యూబార్ చాంబర్ను మైక్రోస్కోప్ యొక్క స్టేజ్పై ఉంచి 10x ఆబ్జెక్టివ్ సహాయంతో న్యూబార్ చాంబర్లోని 9 బాక్స్లలో కణాలను లెక్కించాలి. క్యాలిక్యులేషన్స్ లెక్కించుట: Absolute eosinophil count per microliter of blood is equal to number of cells counted, it is n, into dilution, it is 20, divided by area counted, that is 9 squares of Nubar chambers, into depth 0.1. After calculations and simplifications, it is n into 22.2 cells per microliter of blood. Now let us see and understand the procedure of absolute eosinophil count in video format. Determination of absolute eosinophil count by improved Nubar chamber method. Objectives: determines the total number of eosinophils present per microliter of blood using venous sample blood, diluting fluid and microscope. Blood is diluted with a dye solution which stains eosinophils red and granules as dark brown to black. RBCs are lysed. Cells are counted under low power objective. Equipments required: hemocytometer, eosin diluting fluid also called as Inkelmann's fluid, composition of Inkelmann's fluid, eosin LO 0.5 grams, formaldehyde 40% 0.5 ml, phenol 95% 0.5 ml, distilled water 100 ml, compound microscope, cover slips, lancelets and spirit swabs. Method: take diluting fluid into a tube, clean the finger with a spirit and prick it with a lancelet deep enough and swipe off the first drop. Blood is taken into the WBC pipette up to 0.5 mark. And then diluting fluid is taken up to 11 mark of WBC pipette and it is kept in between two hands and rotated for mixing of fluid, and then take the Nubar chamber, take cover slips, clean it with tissue paper and place it on Nubar chamber properly. Expel unmixed cell-free
fluid from the capillary portion of the pipette and add fluid into Neubauer chamber from sides. It should be not be overloaded. After loading the Neubauer chamber, the chamber should be kept at a side in a petri dish with tissue paper. Count within 20 minutes of charging to avoid lysing of eosinophils. Care should be taken that no hair bubble should be appear. If air bubbles are appear, clean and dry the chambers, remix the content of pipette and refill both the chambers. Under low power objective, identify and check the distribution of eosinophils in all 9 squares. Recharge the chamber if distribution is not uniform. Microscopy examination. Set and focus the microscope. Place and fix the Neubauer chamber on the microscope stage. Turn on the microscope light. Condenser lowest position, diaphragm close. Focus the microscope until sharp image of cells is visualized. Observe carefully. Count the cells in all 9 squares. The care should be taken. The cells on the right side line of a box are not counted, but the cells on the left side line of the box are counted. The cells counted in all 9 square boxes is n. Calculations. Number of eosinophils per cubic mm blood is equal to number of cells counted, that is n, into dilution. Dilution is 20. The area counted. We have counted the cells in 9 square boxes. So area counted is 9. Depth is 0.1. After simplifications, it is n into 22.2. Examination point of view lo chuste question paper lo 2 marks questions untai, 6 marks questions untai. Ee topic nundi exam lo vache 2 marks questions chuste absolute eosinophil count yokka sadharana vilva rayandi, eosinophils vilina dravam yokka sanghatanam rayandi, absolute eosinophil count yokka sutram nu rayandi, eosinophilia మరియు ఎసినోపీనియా పదాలను నిర్వచించండి అని ఈ 4 రకాల క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క సాధారణ విలువ వచ్చేసరికి 40 నుంచి 440 సెల్స్ పర్ క్యూబిక్ ఎంఎం ఆఫ్ బ్లడ్. ఎసినోఫిల్స్ విలీన ద్రవం సంఘటనం రాయండి అంటే ఎసినోఫిల్స్ యొక్క విలీన ద్రవం యొక్క సంఘటన ఎల్లో ఈయోసిన్ వచ్చేసరికి 0.5 grams, 95% ఫినాల్ 0.5 ml, ఫార్మలిన్ 0.5 ml, డిస్టిల్డ్ వాటర్ 100 ml కలిపి ఎసినోఫిల్ విలీన ద్రవాన్ని తయారు చేస్తారు. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క సూత్రంను రాయండి. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క సూత్రము రక్తాన్ని ప్రత్యేక విలీన ద్రవంతో విలీనపరిచినప్పుడు రక్తంలోని ఎర్ర రక్త కణాలు తొలగించబడి ఎసినోఫిల్స్కి ఎరుపు రంగు కల్పించబడుతుంది. ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఎసినోఫిల్స్ను మైక్రోస్కోప్లో కౌంట్ చేయాలి. ఎసినోఫిలియా మరియు ఎసినోపీనియా పదాలను నిర్వచించండి. ఎసినోఫిలియా అంటే సాధారణ సంఖ్య కన్నా ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య ఎక్కువగా అయితే దానిని ఎసినోఫిలియా అని అంటారు. ఎసినోపీనియా అంటే ఎసినోఫిల్స్ యొక్క సంఖ్య సాధారణం కన్నా తక్కువగా అవుతే దానిని ఎసినోపీనియా అని అంటారు. ఈ టాపిక్ నుండి వచ్చే లాంగ్ క్వశ్చన్ ఒకటే ఉంటుంది. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ యొక్క ఆసుపత్రి ప్రాముఖ్యతను రాసి చేయు విధానం రాయండి అని అడగవచ్చు, లేదా డైరెక్ట్గా అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంటు చేయు విధానంను రాయండి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు
క్లినికల్ ప్రాముఖ్యత, సాధారణ విలువ, సూత్రము, చేయి విధానము రాయాలి.